హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీస్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు చక్కగా మండే వచ్చేసింది సెకండ్ సాటర్డే ఎంజాయ్ చేసాము ఫుల్గా అలాగే సండే రోజు ఎంజాయ్ చేసాము ఇంకా మండే వచ్చేసింది కాబట్టి మళ్ళీ రొటీన్ జీవితాలు అలాగే ఇక వెరీ 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 గుడ్ న్యూస్ ఏమిటి అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇండియా మొత్తంగా చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయినటువంటి కరోనా కేసెస్ మొన్న ఒక ఒక మెడికల్ కాలేజ్ దగ్గర నుండి మా మిత్రుడు ఒకడు కాల్ చేశాడు ఎలా ఉన్నాయి కేసెస్ ఏంటి అని చెప్పేసి అంటే ఒకప్పుడు డైలీ మనకు వంద మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు గత ఐదు రోజుల నుండి జస్ట్ ఆరుగురు ఏడుగురు అది కూడా ఇన్పేషెంట్స్ వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారనమాట దిస్ ఈజ్ వెరీ రియలీ వెరీ గుడ్ సైన్ అండ్ అలాగే ఇంకొక గుడ్ సైన్ ఏంటంటే నేను వరంగల్ నుండి వస్తున్నప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈరోజు ఏంటి ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏంది అని చెప్పి చూసే వరకు అన్నీ కూడా టెంట్లు వేసారు టెంట్లో వేస్తుంటే నేనేమనుకున్నాను ఏమన్నా భోజనాలు గిట్లా పెడుతురా మంచిగా పోదాము తినేద్దాం అనుకున్నా మెల్లగా పక్కకు కార్ ఆపుకొని ఎందుకంటే ఊ ఊళ్ళల్లో ఆ మసాలా వాసన అదేది చాలా అంటే చాలా మౌత్ వాటరింగ్గా ఉంటుంది సరే పక్కన వెళ్ళి ఆపేసి లోపలికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటి ఏం ఫంక్షన్ అండి ఇక్కడ అని చెప్పేసి అన్నాను అంటే అదేనండి కరోనాకి సెకండ్ డోస్ వేస్తున్నారు బాండా బాండవాడా అనుకున్నాను నేనేదో టెంపు అనవసరంగా ఆపాను కదరా అని చెప్పేసి వచ్చేసానమాట ఇంకో దగ్గర కూడా ఇలానే కనిపించేసింది అమ్మో ఇప్పుడు సచనార్థి గారు అని చెప్పేసి ఎందుకంటే అందరూ కూడా వ్యాక్సిన్ ఏం చేసుకుంటున్నారు ఇక థర్డ్ వేవ్ వచ్చే ఆలోచనలు చాలా అంటే చాలా తక్కువ చిన్నపిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు చాలా కూల్గా ఆడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకుంటే ఒకటి మాత్రం డెఫినెట్గా మనం పాటించాలి ఏంటి అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి సో ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ వేసుకోవాలి దాని తర్వాత ఎట్లీస్ట్ ఒక వన్ టూ మంత్స్ గ్యాప్ అయినా పర్వాలేదు ఇమీడియట్గా వెళ్ళి సెకండ్ డోస్ ఇచ్చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అలాగే ఎన్ని డోసులు ఇచ్చేసుకున్నా మనకేం మనకేమొస్తుంది బాయ్ అని చెప్పేసి మీరు ఆలోచించారనుకో ఈ మాస్కులు అలాగే సోషల్ డిస్టెన్సు శానిటైజర్ లేకుండా ఏమాత్రం అజాగ్ర అజాగ్రత్తగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం కొంచెం చబ్బిగా ఉంటాం కదా ఎవరైనా కొంచెం చబ్బిగా ఉన్నవాళ్ళు అబ్బా అమ్మా ఈ పొట్ట ఘోషిస్తే మంచిగుండు అని చెప్పేసి అది అనిపిస్తుంది కదా సో చాలామందికి బీపీ ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ ఉంటుంది ఇంకా ఏం చేస్తారు బీపీ కొలెస్ట్రాల్ షుగర్ ఉంటే ఏం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు రక్తదానం చేస్తే చాలు తగ్గిపోతుందట అలాగే గుండెకి సంబంధించిన ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా చాలా 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 తక్కువ ఉంటాయని చెప్పేసి అంటున్నారు రక్తదానం చేస్తే నాది ఏబి పాజిటివ్ ఎప్పుడో చిన్నప్పుడు చూశారు ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మీది మిమ్మల్ని అడిగేది మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ యా సో ఏది ఏమైనా కూడా అంటే ఈ ప్రపంచంలో దోమ చాలా మంచి సోషలిస్ట్ అండి ఎందుకు దోమ మంచి సోషలిస్ట్ అంటే దానికి ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ నెగిటివ్ ఆ నెగిటివ్ ఏది ఉండదు ఎవరి రక్తం కావాలంటే వాళ్ళ దాగేస్తారు ఓకే అలాగే మరి ఈ ప్రపంచంలో నిజంగానే అన్ని దానాల్లోకి చాలా పెద్ద దానం ఏంటి అంటే మీరేం చెప్తారు రక్తదానం చెప్తారా కన్నుదానం చెప్తారా అన్నదానం చెప్తారా సరదాగా ఏం చెప్తారో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా సిస్టర్ రజితకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రజిత ఇటువంటి పుట్టినరోజును ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అన్నయ్య మహేష్ అన్నయ్య అండ్ అలాగే ఆల్ మామాజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి రజితకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బర్త్డే అయినా టెండర్ వేస్తుంది రాఖీ పండుగ అయినా టెండర్ వేస్తుంది దాని బిడ్డ బర్త్డే అయినా నాకే టెండర్ కొద్దరు కొద్దరు చెల్లెలు బలి ఉంటారు కదా ముద్దుగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెల్ ఇక మైడియర్ డియర్ మామోజ్ అండ్ మామీజ్ ఇక మనం ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం అన్ని దానాల్లోకి వెళ్ళా పెద్ద దానం అన్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఏ మాట కామాటే ఈ రెడ్ కలర్ హాఫ్ శారీలో మాత్రం ఏ ఉంటారండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమున్నవే పిల్లాను రెడ్ కలర్ హాఫ్ శారీలో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఎప్పటి నుంచిలో ఈ రక్తదానం చేయాలని ఉంది బట్ ఆ సమయం ఎప్పుడు రాలేదు ఈ శారీ నిజంగా చేయాలనిపిస్తుంది ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరికైనా అవసరం ఉంటే డెఫినెట్గా చెప్పండి చేసే ప్రయత్నం చేస్తాను కంప్లీట్గా ఆరోగ్యంగావంత ఆరోగ్యవంతంగా ఉన్నాను నేను ఒకటి మానసికంగా ఇటు శారీరకంగా కొంచమే మరీ ఎక్కువ అయితే నా వల్ల కాదు మీకు ఎంత అవసరమో అంతనే అట్లా అని చెప్పేసి ఒక పది పదిహేను లీటర్ల రక్తం ఇవ్వండి వయస్ గారికి నేను ఇవ్వాలండి నా వల్ల ఓకే అలాగే ప్రపంచ రక్తదాత రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు సతీ సమేతంగా ఈరోజు రక్తదానం చేయడం జరిగిందనమాట ఈ సందర్భంగా వాళ్ళు రక్తదానం చేసి తన రక్త సంబంధమైనటువంటి సోదరి సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే మీరు ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన చుట్టూ ఉండే మనుషులకు ప్రాణాలని రక్షించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఈ కరోనా సందర్భంలో రక్తం ఇవ్వడానికి ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదండి సో అలా రక్తం లేక చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారట సో అందుకోసం అని చెప్పేసి మీకు ఎక్కడన్నా అందుబాటులో ఉంటే డెఫినెట్గా వెళ్ళి రక్తదానం చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంకొక సమస్య ఏంటంటే ఈ వర్షాకాలం రాగానే చాలామంది రైతులు చనిపోతున్నారు ఎందుకంటే నైట్ టైంలో వెళ్తుంటారు బావి దగ్గరికి నైరుతి తీరుతిపోన్నారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడినటువంటి ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అందరు కూడా వినాలండి రైతులు దయచేసి మీరు వర్షానికి తడిసినటువంటి కరెంటు మోటార్లు స్టార్టర్ల బాక్సులను అజాగ్రత్తగా ముట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు ఇంటి సర్వీస్ వైర్ అలాగే వేలాడే ఇనుప తీగలు ఇనుప స్తంభాలను తాకొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు తడి చేతులతో స్విచ్లు వే వేయవద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఈ సమయంలో అందరు కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రైతులకు ఎన్ని కష్టాలండి వర్షాలు పడగానే ఇటు ఈ ప్రాబ్లము అటు నకిలీ విత్తనాలతోటి ఒక రకమైనటువంటి ప్రాబ్లము ఇన్ని ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ తోటి చాలా కష్టం సో మై డియర్ రైతులు అందరు కూడా మళ్ళొక్కసారి చెప్తున్నాను వర్షానికి తడిసినటువంటి కరెంటు స్తంభాలు అలాగే కరెంటు మోటార్లు స్టార్టర్లు బాక్సులను అజాగ్రత్తగా ముట్టుకోవద్దు మనలో ఏంటంటే డైరెక్ట్ పోయి అక్కడ ఏదో పెట్టేస్తుంటారు అట్లా కాదు అటు అటువంటివి ముట్టుకోకూడదు మీరు ఓకే అలాగే ఇంటి సర్వీస్ వైర్స్ ఉంటాయి అలాగే వేలాడే ఇనుప తీగలు ఉంటాయి ఇనుప స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే తడి చేతులతో స్విచ్లు వేయవద్దు అని చెప్పేసి కోరుతున్నారు ఈ సమయంలో రైతులు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనకు ఈ విద్యుత్ శాఖ అధికారులు ఒక అలర్ట్ పంపించారు మన రేడియోకి మీ రేడియోలో కూడా చెప్పండి అని చెప్పేసి డెఫినెట్గా అలాగే ఇక మన దగ్గర ప్రాణం మీద భయం అందరికీ ప్రాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కానీ కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నవారు ఏంటి ఏం స్ట్రాటజీ చేస్తున్నారు అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళు ప్రోత్సహించేలా రష్యా ప్రభుత్వం ఒక కొత్త ప్రయోగం స్టార్ట్ చేసిందన్నమాట అలాగే మాస్కో ప్రజల కోసం అమలు చేస్తున్నటువంటి ఈ ఆఫర్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారి పేర్లతో వారానికి ఓసారి లాటరీ వాళ్ళు తీస్తూ ఉన్నారనమాట ఐదుగురిని ఎంపిక చేసి వారికి పది లక్షలు విలువ చేసే కార్లను బహుమతిగా ఇస్తుంది అనమాట అమెరికాలో కూడా ఉచిత బీర్లు ఉచిత పిజ్జాలు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నట్టు మనకు తెలిసింది సో ఇటువంటి ఆఫర్స్ ఇస్తే మా యూత్ అంత తొందరగా రావా అండి ముందుకు రావా చెప్పండి మీరు ఇటువంటి ఆఫర్స్ ఇవ్వాలి అక్కడ రెండు వందల మంది వచ్చారనుకో అట్లీస్ట్ ఒక ఒక ఇద్దరికి ఇవ్వండి రెండు కార్లు ఇవ్వండి రెండు సైకిల్ ఇవ్వండి రెండు మోటార్ సైకిల్ ఇవ్వండి ఓటేసేటప్పుడు మాత్రం అవి కావాలన్నా ఇవి కావాలన్నా అని వస్తారు ఇప్పుడు మాత్రం ఇవ్వడరాడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక్క అనౌన్స్మెంట్ ఇవ్వండి అయిపోయాడా అరే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే నేను ఈసారి ఓటేసేటప్పుడు ఎవరికి ఏమి డబ్బులు ఇవ్వను నేను అందుకోసమే ముందుగానే చెప్తున్నాను నేను మీకు ఓటు వేయి ఓటు వేయి ఓటు వేయి అని చెప్పేసి నేనను ఓకే ఓటు వేయండి అని చెప్తే అంటాను నేను ఓకే కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఓ ఐదు వందలు ఇచ్చేసి ఏమే పెద్దయినా ఐదు వందలు ఇచ్చిన అవసరాలకు ఉంచుకో ఏమైనా ఖర్చులకు ఇట్లుంటాయి పోయి ఆ వ్యాక్సిన్ వేసుకొని పో ఈ నుంచి ఆటోలో పోతే నీకు రెండు వందలు మూడు వందలు అయితే ఇగో రెండు వందలు మూడు వందలు తీసుకొని పోయి అక్కడ వ్యాక్సిన్ వేసుకోపో అని చెప్పేసి అంటే ఆయన చక్కగా చక్కగా వెళ్ళి వ్యాక్సిన్ చేసుకుంటాను అని మనం అనుకుంటాం ఐదు వందలు తీసుకొని ఆయన ఇదే వద్దు ఇదే మారాలి అని నేను అంటూ ఉంటాను సో అక్కడ కార్లు ఇస్తున్నారు వాళ్ళు అలాగే ఏం చేస్తున్నారు అంటే మరి ఇప్పుడు మారుమూర ప్రాంతాలకు మనం వెళ్ళాలి ఇప్పుడు ఏటూర్ నాగరం మంగపేట్ మహదేవ్పూర్ అక్కడ చాలా చాలా అంటే చాలా కొన్ని ఊర్లు ఉన్నాయి చిన్న చిన్న ఆమ్లెట్స్ ఉన్నాయి అక్కడ మరి అంత దూరం ఎవరు వెళ్తారు అటువంటి ఆ గిరిజనుల దగ్గరికి ఎవరు వెళ్తారు అంటే దేశంలోని మారుమూల గ్రామాల వద్దకు కరోనా టీకాలు ఔషధాలను చేరవేసేందుకు కేంద్రం ఒక వినూత్నమైనటువంటి ప్రణాళికలు రచిస్తోంది డ్రోన్ల ద్వారా టీకా రవాణాకు చర్యలు చేపడుతోంది ఈ మేరకు సంస్థలకు బిడ్లను ఆహ్వానించిందన్నమాట సో ఎవరైతే ఎక్కువగా బిడ్ బాడతారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళు డ్రోన్లతో డెలివరీ చేయడాన్ని ఐఐటి కాన్పూర్తో కలిసి ఇప్పటికీ మార్గదర్శకాలను రూపొందించింది అనమాట వీటి ప్రకారం డ్రోన్లు కనీసం ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించగలవు కనీసం నాలుగు కేజీల బరువు మోయగలవు ఓకే ముప్పై ఐదు కిలోమీటర్లు చాలు ఓకే ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించగలవు ఓకే సరే నో ప్రాబ్లం ఓ ఓ పదిహేను కిలోమీటర్లు ముందుకెళ్ళి మళ్ళీ పదిహేను కిలోమీటర్లు వెనక్కి వచ్చినా చాలు కానీ అంత పెద్ద దూరంలోకి వెళ్ళేసి వాళ్ళకు చక్కగా ఆ ఊరు వాళ్ళతో మనం మెయింటైన్ చేసి కోఆర్డినేట్ చేసుకొని మీ ఊరికి ఒక డ్రోన్ వస్తుందయ్యా అని చెప్పేసి ఆ డ్రోన్లు మనం పంపించామనుకో వీడు ఏ చూస్తుంటాడు కా వచ్చిందా ఆ డ్రోన్ కనబడుతుందా పైన ఏమయ్యా పెద్ద మనిషి ఆ డ్రోన్ కనబడుతుందా ఈ ఇంచెలు మాట్లాడుతున్నా నేను నేను శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను అక్కడికి అది వచ్చిందా రాలేదా ఒక్కసారి పైకి చూడు నీకు ఏమైనా మెల్లగా హెలికాప్టర్ లాగా ఏమైనా అనిపిస్తుందా ఏమో అనిపించట్లేదా ఇప్పుడు కనబడుతుందా కొ పక్క జరుగు పక్క జరుగు దింపుతున్నా ఆడికి కనబడుతుంది దగ్గరికి వచ్చిందా పట్టుకోకు దాన్ని పట్టుకోక దాన్ని పట్టుకోకు నువ్వు దాన్ని పట్టుకోకు అది జాగ్రత్త లేదా కిందికి దిగుతుంది జరుగు ఆను జరుగు నువ్వు జరిగినవా అక్కడ మెల్లగా దింపిన కదా మెల్లగా దాన్ని ఏమనకుండా మీరు ఒక రెండు నిమిషాలు దూరం జరగండి ఫస్ట్ దూరం జరిగి అక్కడ వ్యాక్సిన్ కిట్ కనబడుతుందా ఓ నాలుగు కిలోల ప్యాకేజు అవి తినేటి కావు ఒరే అవి తినేటివి కావురా కాదు 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 అవి ఇంజక్షన్లు ఒక డాక్టర్ వస్తాడు ఆ డాక్టర్ వచ్చేసి అందరికి ఇంజక్షన్లు ఇస్తాడు వాళ్ళకి ఇయ్యాలది సరేనా ఏ వినబడతలేదా ఏ అరే నా డ్రోన్ రా సరే మీరు ఆ నాలుగు కిలోలు తీసుకున్నావు కదా రేపు మార్నింగ్ డాక్టర్ వస్తాడు రేపు మార్నింగ్ డాక్టర్ వచ్చేసి మీ అందరికీ వ్యాక్సిన్ ఇస్తారు వ్యాక్సిన్లు వేసుకోండి ఆ డ్రోన్ రిటర్న్ పంపు పంపవా అరే అది డ్రోన్ రా పంపాలి దాన్ని హలో హలో సిగ్నల్స్ పోయినా గతం ఆ ఊర్లో పోతే ఆ డ్రోన్ అటే పోతుంది సార్ నేను ఒక డ్రోన్ పంపాను సార్ ఆ ఊరికి మీరు అన్నట్టుగానే డ్రోన్లు ఐఐటి కాన్పూర్ అది ఇది అని చెప్పేసి అన్నారు సార్ ఏదో ఒక పూరుకు పంపాను పంపితే మళ్ళీ నా డ్రోన్ నా డ్రోన్ నాకు రిటర్న్ రాలేదు సార్ పోనీ లేదు సార్ ఎక్కనో ఎక్కడో ఉంటుందండి ఏం ప్రాబ్లం ఏ ఎట్లా చిక్కు ఉంటుంది సార్ నాకు అర్థం కాదు అది లక్ష రూపాయల డ్రోన్ సార్ ఆ ఊరికి పోతే వాడు ఎవడో తీసుకున్నాడు మళ్ళీ ఆనిచ్చి నాకు సిగ్నల్స్ కట్ అయిపోయింది అందట్లేదు సార్ అది పైకి ఎగురతలేదు ఏమి ఎగురతలేదు వాడు అందులో ఏం కట్టబెట్టిండో ఏదో డ్రోన్లతోటి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి హైదరాబాద్లో కూడా ఇలానే డ్రోన్లతోటి మందు బాటిల్ తెప్పించుకున్నారు మనం వాడు మందు తాగిన తర్వాత మందు బాటిల్ తీసేసుకుంటాడు సార్ అది ఏమైందో నాకు తెలియదు అందుకోసమే కాస్త జాగ్రత్తగా ఉండాలి అవునా కదా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రజనీకాంత్ గారు అమెరికాకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ప్రవాస గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బీజేపీలో చేరనున్నటువంటి ఈటెల రాజేందర్ కన్ఫామ్ టీఆర్ఎస్లో చేరికపై ఎల్ రమణ స్పష్టత ఇచ్చారు అలాగే విద్యుత్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు గవర్నర్ హరిచందన్తో జగన్ గారు భేటీ అయ్యారు జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై కోర్టులో విచారణ జరుగుతుంది తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి అలాగే రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి కోరుతూ ఉందన్నమాట అలాగే అమెరికాలో ఉన్నత విద్య కోసం భారత విద్యార్థులకు అమెరికా ఎంబసీ వీసా ఇంటర్వ్యూలను స్లాట్లను కేటాయింపు చేస్తుంది సో ఇది వన్ మినిట్ న్యూస్ జస్ట్ వన్ మినిట్లో ఇన్ని చెప్పేసుకున్నాం అన్నమాట అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నట్టున్నారు హలో హలో నమస్తే అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్నటువంటి ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అధికారులు వాళ్ళ మిల్లలు ఢిల్లీ ఎవరైనా పోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఈ టైంలో కానీ అటువంటి ఆంక్షలు ఇప్పుడు ప్రజెంట్గా ఏమీ లేవు కాబట్టి చాలా కూల్గా ఉండండి అలాగే మీకు ఒక బంగారం లాంటి విషయం చెప్తాను ఈరోజు బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధర తగ్గాయి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది పది గ్రాముల బంగారం ధర మూడు వందల యాభై తగ్గి నలభై ఐదు వేల ఏడు వందల పదికి చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల పది తగ్గి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఏది ఏమైనా యాభై వేలు అయితే దాటనియరు అంత కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు అలాగే లేడీస్లకు లేడీస్కు మరి ఇంకొక స్పెషల్ అప్డేట్ ఏంటంటే ఇక మీరు ఒకవేళ బంగారం గనక మీరు కొనాలి అనుకుంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒకటో చేసింది ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాం బంగారం హాల్ మార్కింగ్ రేపటి నుంచి తప్పనిసరి కానుందన్నమాట ఇంతకుముందు ఈ గడువు జూన్ ఒకటి కాగా దీనిని జూన్ పదిహేడు వరకు పొడిగించారు ఇక హాల్ మార్క్ లేకుండా రేపటి నుంచి బంగారు ఆభరణాలు విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలుంటాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు రేపటి నుంచి జ్యువెలరీ కొనేటట్లయితే హాల్ మార్క్ తప్పనిసరిగా చూసుకోండి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అన్ని జ్యువెలరీ షాపులు ఇది తప్పనిసరిగా పాటించాల్సిందే నోట్లో బెల్లం పడ్డట్టే అయింది వాళ్ళకు సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అలాగే ఇక ఈరోజు ఏంటో మీరు అందరూ మర్చిపోయారండి ఈరోజు ఏంటో ఎవరికైనా గుర్తుందా నేను చెప్తాను గుర్తు లేకుంటే ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి ఒక రోజు ఎందుకు బాధాకరమైనటువంటి రోజు అంటే మనం ఎందరో అమరవీరుల్ని కోల్పోయినటువంటి ఒక రోజు తలుచుకుంటే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది మన వాళ్ళందరినీ కూడా జూన్ పదిహేను ఈరోజు గాల్వాన్ లోయలో మనం ఆల్మోస్ట్ ఇరవై ఐదు మంది మన భారత సైనికులను కోల్పోవడం జరిగిందనమాట జనరల్గా ఆ సైనికులను చూస్తూ ఉంటే వాళ్ళు ఆ పౌరుషం ఇట్లా మీసం మెళస్తూ ఉంటారు దేశం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిపెడుతుంటారు వీరి త్యాగానికి మనమంతా కూడా గర్వపడుతూ ఉంటాం మంచు కొండల్లో ముష్కరులు వాళ్ళు దురాక్రమిస్తే పరాక్రమించినటువంటి వీరి ధైర్య సాహసాలకు సాహో అని చెప్పేసి అలాగే కవోష్ణ రుధిర జ్వాలలతో సాగినటువంటి సమరం ప్రాణాలు బలిపెట్టినటువంటి వాళ్ళ త్యాగం ఆ త్యాగానికి ప్రతిరూపాలే మన అమరవీరులు మీ త్యాగానికి మనం ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలమండి రెండు వేల ఇరవై జూన్ పదిహేను భారత బోర్డర్ లడఖ్లో డటీ డ్రాగన్ చైనా ఘాతుకం ఇది సరిహద్దుల్లో ఆ హద్దుమీరుతూ శాంతి ఒప్పందాలను తుంగలు తొక్కి దాడులకు తెగబడుతోంది భారత్ కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం చైనా సైనికులు గాల్వాన్ లోయ నుంచి వెనక్కి వెళ్ళాలి కానీ డ్రాగన్ దేశం మన సైనికుల మన సైనికుల మీద విషయం గక్కింది లడఖ్లోని పద్నాలుగు వందల అడుగుల ఎత్తైనటువంటి గాల్వాన్ లోయ రక్తసిక్తమైంది భారత జవాన్లపై రాళ్లు విసిరి రాడ్లతో దాడికి దిగారు అలాగే వా వారికి మన సైనికులు ధీటుగా తర్వాత వాళ్ళు బ బదులు ఇవ్వడం జరిగిందనమాట మరి ఈ హింసాత్మక ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా ఇరవై మంది భారత సైనికులు వీరమరణం పొందారు అటు నలభై మూడు మంది చైనా సైనికులు కూడా మరణించారు అలాగే భారత సైనికుల బలిదానమే గాల్వాన్ లోయ చైనా చేతుల్లోకి వెళ్లకుండా చేసింది అలాగే గాల్వాన్ లోయ హింసాత్మక ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా ఇంకా కళ్ల ముందు మనకది కనబడుతూనే ఉంది ఇంకా బాధగా అనిపిస్తూనే ఉంది కల్నల్ సంతోష్ బాబు భరతమాత పాదాల ముందు తన ప్రాణాన్ని పద్మంలో అర్పించినటువంటి ఒక దేశభక్తుడు ఆ దేశభక్తుడికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి జోహార్ అలాగే గార్వంలోయ స్మృతుల్లో చిరంజీవిలా నిలిచినటువంటి యోధుడు ఆయన శత్రువుల గుండెల్లో శత్నులు పేల్చినటువంటి ధీరుడు ఆయన దేశం కోసం నెత్తురు ధారపోసినటువంటి వీరుడు త్రివర్ణ పతాకాన్ని చూస్తూ ప్రాణం వదిలినటువంటి శూరుడు మువ్వరు నెల జెండాను జుట్టుకొని సగౌరవంగా వెళ్లిపోయినటువంటి వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు గారు అలాగే లడఖ్లో చైనా సైన్యంతో జరిగినటువంటి ఘర్షణల్లో విరోచితంగా పోరాడి అమరుడయ్యారు కల్నల్ సంతోష్ బాబు గారు చైనా నీచ కుట్రలను భగ్నం చేసి గాల్వాన్లో భారత భూభాగాన్ని కాపాడడానికి తన ప్రాణాలను దారిపోశారు అమరవీరులు లేకపోవచ్చు కానీ వారి గుర్తులు మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటాయి వారి అడుగుజాడల్లో ముందు తారలకు వారు దారి చూపిస్తూనే ఉంటారనమాట అలాగే ఇక ఆయన అంటారనమాట సైన్యంలో చేరా అన్నది నా కళ ఆ కలను నిజం చేయడానికి చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాను అంటాడు సంతోష్ బాబు గారు అలాగే ఆరో తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివినటువంటి ఆయన తర్వాత డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందారు రెండు వేల నాలుగులో సైన్యంలో చేరారు సైనిక బలగాల్లో స్ఫూర్తిని నింపారు మనందరికీ కూడా ఒక వాళ్ళందరికీ మనకు కూడా ఒక మార్గదర్శిగా ఆయన నిలవడం జరిగిందనమాట అలాగే ఎన్నో కీలకమైనటువంటి ఆపరేషన్స్లో దేశానికి సేవలు అందించారు సంతోష్ బాబు పదిహేనేళ్ల సర్వీస్లో నాలుగు ప్రమోషన్లు పొందారు ఆయన ముప్పై ఏడేళ్ల వయసులో కల్నల్ హోదాను పొందారు అలాగే సంతోష్ బాబు సర్వీస్ మొత్తం కశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ లడక్లో సాగింది పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేసినటువంటి ఆయన కొంతకాలం కాంగోలో విధులు నిర్వర్తించారు రెండు వేల ఏడులో పాక్ సరిహద్దుల్లో ముగ్గురు చొరబాటుదారులను కూడా తుదముట్టించినటువంటి గొప్ప ఘనత ఆయనకి దక్కింది ఇక రెండు వేల పదిలో సంతోష్ బాబుకు సూర్యపేటకు చెందినటువంటి సంతోషితో వివాహం జరిగింది వీరికి కుమార్తె అభిజ్ఞ కుమారుడు అనిరుధ్ కూడా ఉన్నారన్నమాట సంతోష్ బాబు తల్లిదండ్రులు అత్తమామలు ఇద్దరు కూడా సూర్యపేటకు చెందిన వారు కావడం అలాగే భరతమాత ముద్దు బిడ్డ నిన్ను మరవదు ఈ గడ్డ అని చెప్పేసి సూర్యపేట వాసులు ఇప్పటికీ తలడీళ్ళిపోతూనే ఉంటారు ఒక సూర్యపేట వాసులే కాదు మనం అందరం కూడా ఓకే అలాగే కల్నల్ సంతోష్ బాబు త్యాగం యావత్తు దేశాన్ని కదిలించింది కుటుంబ సభ్యున్ని కోల్పోయినట్లుగా దేశవాసులందరూ కూడా బాధపడ్డాం దేశం కోసం తమ బిడ్డ ప్రాణాలు అర్పించినందుకు గర్వపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ అన్నటువంటి మాటలు కూడా మనల్ని అందరినీ కూడా కదిలించాయి నిజంగా కూడా అలాగే దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో అది నిజంగా కూడా అసామాన్యం అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు స్వయంగా సూర్యపేటకు వెళ్ళి సంతోష్ బాబు కుటుంబ సభ్య కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళకు ఒక భరోసానిచ్చేసి అమ్మా మీరేం టెన్షన్ పడొద్దమ్మా నేనున్నాను మీ మీ అబ్బాయి చేసినటువంటి ఆ ప్రాణ త్యాగం చాలా గొప్పదమ్మా అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఒక ఐదు కోట్ల రూపాయలు నగదు అలాగే కల్నల్ సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వడం జరిగిందనమాట అలాగే బంజారా హిల్స్ ప్రాంతంలో ఏడు వందల పదకొండు గజాల ఇంటి స్థలాన్ని కూడా ఆయన కుటుంబాన్ని ఇచ్చి ఆదుకున్నారు ప్రస్తుతం సంతోష్ బాబు భార్య డిప్యూటీ కలెక్టర్గా విధుల్లో ఉన్నారు అలానే సంతోష్ బాబు జ్ఞాపకార్థం సూర్యపేటలో భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ ఈరోజు ఆ విగ్రహం ఆవిష్కరణ కూడా ఇంతమంది అయింది అని చెప్పేసి మనకు ఇప్పుడే అందినటువంటి ఒక సమాచారం నాగేశ్వరరావు గారు పంపించడం జరిగింది అలాగే దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించినటువంటి వీరపుత్రులను నిజంగా ఈ దేశం ఎప్పటికీ కూడా మర్చిపోదు వారి త్యాగం ముందు హిమశిఖరం కూడా చిన్నబోతుంది వారి వీరోచిత పోరాటం శౌర్య గాథలుగా ముందు తరాల్లో స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది అలాగే ఇక సరిహద్దు వెంట భారత్ చైనా దేశాల బలగాలు బాహబాహిగా తలపడినటువంటి సందర్భాలున్నాయి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు కానీ నలభై ఐదేళ్ల తర్వాత సైనికులు మరణించడం ఇదే తొలిసారి చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అరుణాచల్ ప్రదేశ్లోని తులుంగ్లా దగ్గర జరిగినటువంటి ఘర్షణలో అస్సాం రైఫిల్స్కి చెందినటువంటి ఒక నలుగురు సైనికులు అమరులయ్యారు నాడు భారత సైనికులను చైనా దళాలు అకారణంగా చంపేశాయి ఈ క్రమంలోనే గతేడాది ఓవైపు సైనికాధికారుల చర్చ కొనసాగుతుండగానే మరోవైపు హింసాత్మక ఘర్షణలు జరిగాయి అసలు గల్వాన్ లోయలో ఘర్షణలు ఎందుకు మొదలయ్యాయి ఏంటి యాక్చువల్గా ఏ రోజు ఏం జరిగింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అది మే ఐదు పోయిన సంవత్సరం లడక్ పాంగాంగ్ అక్కడ వీళ్ళు బాహబాహీకి దిగారు సుమారు రెండు వందల యాభై మంది సైనికులు పిడిగుద్దులకు దిగడం జరిగిందనమాట ఈ ఘటనలో చైనా భారత్కు చెందినటువంటి పది మంది సైనికులు కూడా గాయపడ్డారు అలాగే మే ఆరున కరెక్ట్గా ఇదే సంవత్సరం పోయిన సంవత్సరం భారత్ చైనా ఇరు దేశాలకు చెందినటువంటి స్థానిక సైనిక అధికారులు సమావేశమై సరిహద్దు ఘర్షణలపై చర్చించారు ఎప్పుడు మే ఆరో తారీఖు అనంతరం ఘర్షణ సద్దు అనిగిందని చెప్పేసి వారు వెల్లడించారు తర్వాత మే తొమ్మిది ఏం జరిగింది నార్త్ సిక్కిం నాకులా సెక్టార్లో భారత్ చైనా సైనికుల మధ్య గొడవ జరిగింది అదే సమయంలో లడక్ ఎలియసీ దగ్గర చైనా ఆర్మీ హెలికాప్టర్లు కనిపించాయి ఆ తర్వాత భారత వైమానిక దళం కూడా సుకోయ్ సహా మిగతా యుద్ధ విమానాలతో గస్తీ ప్రారంభించింది మే పద్దెనిమిది అలాగే భారత్పై చైనా ఆరోపణలు చేసింది ఎల్ఏసీలో అక్రమంగా భారత్ పలు నిర్మాణాలు చేపడుతోందని చెప్పేసి పలు విమర్శలు చేసింది డ్రాగన్ కంట్రీ మే ఇరవై ఒకటి భారత్పై చైనా మళ్లీ ఆరోపణలు చేసింది భారత సైనికులు తమ సరిహద్దును దాటారని చెప్పేసి చైనా ఆరోపించింది తమ పెట్రోలింగ్ వాహనాలను కూడా భారత్ మాటిమాటికి అడ్డుకుంటున్నట్లుగా ఆ ప్రకటనతో చైనా విమర్శలు చేయడం జరిగిందనమాట నియంత్రణ రేఖను మార్చేది చేంజేసుకో మార్చేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించడం జరిగిందనమాట అలాగే ఈ సైనో ఇండియన్ బార్డర్తో పాటు సిక్కిం ప్రాంతంలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ తన ప్రకటనలో కూడా పేర్కొందనమాట ఇక మే ఇరవై ఐదు లడఖ్ సరిహద్దు దగ్గర దాదాపు ఐదు వేల మంది సైనికులను మోహరించింది చైనా దౌలత్ బెగ్వోల్డీ సహా పలు ఏరియాల్లో చైనా ఆర్మీ సైనికులు మోహరించారు ఈ నేపథ్యంలో భారత ఆర్మీ కూడా అప్రమత్తమైంది భారత ఆర్మీ ఎయిటీ వన్ వన్ ఫోర్టీన్ బ్రిగేడ్స్ను వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించింది భారత ఆర్మీ ఐటీబీపీ బలగాలను లడఖ్లో పలు ప్రాంతాలకు పంపించడం జరిగిందన్నమాట ఇక జూన్ రెండు చైనా దుశ్చర్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు భారత్ చైనా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని భారీగా మోహరించింది చైనా దళాలు తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి చేరుకున్నారని ప్రకటించినటువంటి రాజ్నాథ్ సింగ్ ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అని చెప్పుకో అని చెప్పుకొని రావడం జరిగిందనమాట తూర్పు లడఖ్లో నెల రోజులుగా కొనసాగుతున్నటువంటి సరిహద్దు ప్రతిష్టంబలను తొలగించేందుకు రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి వాస్తవాధీన రేఖ దగ్గర ఏప్రిల్ నాటి యథాతిథ స్థితిని కొనసాగించాలని చెప్పేసి చైనాను భారత్ కోనింది అలాగే గల్వాన్ లోయలో సమీపంలో బలగాలు ఆయుధాలను మోహరింపును ఆపాలని చెప్పేసి స్పష్టం చేసింది మరోవైపు భారత్ చేపడుతున్నటువంటి రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరాలు తెలియజేయడం జరిగిందనమాట కరెక్ట్గా జూన్ పది తూర్పు లడఖ్లోని సైనిక ప్రతిష్ట మనకు ముప్పు పలికింది ముగింపు పలికేందుకు భారత్ చైనా మరోసారి చర్చలు జరిపింది జనరల్ స్థాయి అంటే మేజర్ జనరల్ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు ఏప్రిల్ నాటి యథాతిథ స్థితిని వాళ్ళు పునరుద్ధ పునరుద్ధరించుకోవడంతో పాటు సరిహద్దుల నుంచి తక్షణమే తక్షణమే చైనా బలగాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత్ బృందం డిమాండ్ చేయడం జరిగింది అయితే పాంగాంగ్ బే గోల్డీ అలాగే దేమ్చోక్లో మాత్రం బల బలగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి జూన్ పదిహేను పదహారు ఈ సైనిక అధికారుల భేటీ తర్వాత సరిహద్దులో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుందని చెప్పేసి అందరూ కూడా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా భావించారు కానీ గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘర్షణలో మొత్తం ఇరవై మంది భారత సైనికులు వీరమరణం పొందారు అటు నలభై మూడు మంది చైనా సైనికులు కూడా మరణించడం జరిగిందనమాట గల్వాన్ ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా సరిహద్దుల్లో మాత్రం ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి తాము శాంతిని కోరుకుంటాం చర్చల ద్వారానే సరిహద్దు సమస్యలను మేము పరిష్కరించుకుంటాం అంటూనే చైనా జిత్తుల మారి విషయాలు వేస్తోంది ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినటువంటి చైనా ఏకంగా ఒక గ్రామాన్ని నిర్మించేసింది అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సబూన్ సిరి జిల్లాల్లో సారిచూ నది ఒడ్డున చైనా బలగాలు ఏకంగా నూట ఒక్క ఇళ్లు నిర్మించిందండి మరోవైపు కొద్ది రోజుల క్రితమే ఏ క్షణమైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి యుద్ధం కోసం పూర్తి స్థాయిలో సన్నద్దం అవ్వాలని చెప్పేసి దిశా నిర్దేశం చేశారు చైనా అధ్యక్షుడు అయితే ఈ క్రమంలో పది రోజుల క్రితం తూర్పు లడక్లో సమీపంలో చైనా ఎయిర్ బేస్ దగ్గర ఇరవై పైగా యుద్ధ విమానాలతో చైనా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహించింది వీటిలో ప్రధానంగా జే ఎలెవెన్ జే సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఉన్నాయి అయితే చైనా యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్పేసి రక్షణ శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి అయితే జిన్పింగ్ ఆదేశాలతో డ్రాగన్ సైన్యం యుద్ధానికి సిద్ధమైతే దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది ఇక యుద్ధ విమానాల్లోనే ప్రత్యేకమైనటువంటి రాఫెల్ రెడీగా ఉంది ఇది నాకు చాలా ఇష్టం రాఫెల్ రాజసం పవర్ ముందు చైనాకు చెందినటువంటి జే ట్వంటీ ఎందుకు పనికిరాదు ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు అయితే అసలు ఎందుకు పనికిరావు అవి తుస్సే అని చెప్పేసి మనం చెప్పొచ్చు యుద్ధ భూమిలో రాఫెల్ ఎంటర్ అయితే ఇక వార్ వన్ సైడే అని చెప్పేసి మనం చెప్పొచ్చు రాఫెల్తో పాటు అత్యాధునిక ఆయుధాలను రెడీ చేసింది భారత్ అయితే ఇక ఏది ఏమైనా కూడా సరిహద్దుల్లో సైనికుల విరోచిత పోరాటం త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతాయి కంటికి రేపలా సరిహద్దులను కాపాడుతారు మన సైనికులు కాబట్టి మనం నిశ్చింతంగా నిద్రపోతున్నాం మరపిరంగులు పేలినా కూడా మంచి తుఫాన్లు దాడి చేసినా కూడా సాహసమే శ్వాసగా సాగిపోతున్నటువంటి వీరజవాన్లు సరిహద్దుల్లో ఆక్రమణలను అడ్డుకుంటూ అసువులు బాసినటువంటి అమరవీరుల త్యాగాలు మరవలేనివి కన్నవారిని కట్టుకున్న వారిని రక్తం పంచుకున్న వారిని పుట్టిన పిల్లల్ని వదిలేసి దేశ సేవలో తరిస్తారు ఆ రియల్ హీరోలు నిప్పుల వర్షం కురిసిన మంచి తుఫాన్లు దాడి చేసిన తూటాలు గుండెను చీలుస్తున్న సడలని ధైర్యంతో ముష్కరులను అడ్డుకునే వారి పోరాటం నిజంగా కూడా సాటి లేనిది దేశం కోసం వారు చేసినటువంటి త్యాగానికి మనం ఏమి చిరుణం తీర్చుకుంటామండి సరిలేరు మీకెవరు అని కీర్తించడం తప్ప అలాగే దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీర జవానుల వీరత్వం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది ఆ వీరుల ప్రాణాల అప్రాణాల వల్లే ఇవాళ మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం సరిహద్దుల్లో ప్రాణాలను పనంగా పెట్టి మనల్ని రక్షిస్తున్నటువంటి సైనికులందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సలాం తెలియజేస్తూ ఈ పాట డెడికేట్ చేస్తూ నా షో సైన్ ఆఫ్ చేస్తున్నాను స్టేట్